ముకుందా జ్యువెల్లర్స్ మొట్టమొదటిసారి ఫ్యాక్టరీ అవుట్లెట్ మేకింగ్ ఛార్జీలు లేవు బ్రాంచెస్ కోకట్పల్లి కొత్తపేట కూడా మరియు ఖమ్మం నమస్కారం కార్తీక పురాణం ఆరో రోజు పారాయణలోకి వచ్చాం వశిష్ఠ మహర్షి చెప్తున్నారు కార్తీకంలో శ్రీహరిని ఎవరైతే అవిస పుల్లో పూలతో పూజిస్తారో వాళ్ళకి చాంద్రాయణ ఫలితం లభిస్తుందట గరికతోటి కుశలతోటి పూజించే వాళ్ళు పాపముక్తులై వైకుంఠాన్ని పొందుతారు చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వారు మోక్షాన్ని పొందుతారు కార్తీక స్నానాచరణం చేసి విష్ణు సన్నిధిని కానీ సన్నిధిని కానీ దీపమాలికను ఉంచేవాళ్ళు వైకు వైకుంఠ పురాణ పాఠకులు అంటే ఈ కార్తీక పురాణమో లేదా విష్ణు పురాణమో అనమాట పాఠకులు శ్రోతలు కూడా విగత పాపులై పరమ పదాన్ని పొందుతారు అయితే పరమ ఆరోగ్యదాయిని సర్వపాన్ని హరించేటువంటి ఒక కథ చెప్తాను వినమంటున్నారు కళింగదేశీయుడైన మందరుడనే ఒక బ్రాహ్మణుడు ఇవన్నీ కూడా సంధ్యావందనాదులు విసర్జించిన వాళ్ళ కథలేనండి అవన్నీ వదిలేస్తే ఇలా చేయచ్చు అని చెప్తారనమాట ఇవి ఇతను సాన సంధ్యావందనాదులన్నీ విసర్జించి పరులకి కూల్ పని చేస్తూ ఉండేవాళ్ళు అతనికి పతివ్రత సర్వసాముద్రికాది శుభలక్షణ సంపన్న సద్గుణ సముచ్చయయం చేత సుశీల అని పిలువబడే చక్కటి భార్య ఉండేది భర్త ఎంత దుర్మార్గుడైనా అతని పట్ల రాగమే కానీ ద్వేషము లేనిదై పాతివ్రత్యంతో నిష్ఠాపరిష్ట్రాలుగా ఉండేది అమ్మడు అయితే ఈయన కూలితో జన్మి జీవించడం కష్టం ఈ కూలి పనులు చేస్తే ఎప్పటికీ జీవిస్తాము దెబ్బెటా సరిపోతుందని తను ఏం చేశాడు ఈ వనగది అరడవిలో నుంచుని కత్తులు అవి పట్టుకుని ఆ దారిలో వచ్చేవాళ్ళని దారి కాసి ధనం అపహరించేవాడు ఈ దొంగ సొత్తుని ఇరుగు పొరుగు దేశాలకు తీసిపోయి ఆ పక్క తీసిపోయి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు ఒకసారి దొంగతనాని కోసం దారి కాసి ఇతను ఏం చేశాడు బాటసారిగా వస్తున్న ఒక బ్రాహ్మణ ఆయన్ని పట్టుకుని ఆయన చెట్టు కట్టేసి ఆయన డబ్బంతా తీసేసుకున్నాడు అటువైపు వచ్చినటువంటి ఒక పరమక్రూరుడైన కిరాతకుడు ఈ దోచుకున్న మందరుణ్ణి దోచుకోబడిన దోచుకోబడి బంధితుడై ఉన్నటువంటి బ్రాహ్మణుడిని ఇద్దరిని చంపేసి ఆ డబ్బు తను పట్టుకుపోయాడు కానీ వెళ్ళే టైంలో ఏమైందట ఇక్కడ ఎప్పుడైతే ఈ చంపేస్తే నెత్తురు బయటకు వస్తుంది నెత్తురువాసన వచ్చేసారు కల్లా ఆ దారిని పోతున్నటువంటి ఒక పులి నరవాసన గమనించి రక్తపవాసనతోటి ఈ లోపలికి వచ్చేసింది వచ్చే అంటే ఇది ఒక గుహలాగా ఉందన్నమాట అక్కడికి వచ్చింది వచ్చే అలా ఏమైంది ఆ అదేమో వచ్చి మీద పడింది కీరాతుడేమో ఖడ్గంతో ఏదో చేయబోయాడు ఖడ్గం దూసుకుపోయి పులి పులి తాలూకు పంజా గట్టిగా కూరలు తగిలేసినటువంటి కీరాతుడు నలుగురు చచ్చిపోయారు అంటే వీళ్ళిద్దరు పోయారు ముందు ఇద్దరు చచ్చిపోయారు వీళ్ళు నలుగురు ఏమయ్యారు ఈ విధంగా మరణించినటువంటి మందరుడు తర్వాత ఆ దారిలో పోతున్న బ్రాహ్మణుడు కిరాతుడు పులి నలుగురు కలిసి యమ యమలోకానికి వెళ్ళి కాలసూత్రం అనేటువంటి నరకంలో పడ్డారట యమకింకర్లు వీళ్ళని పురుగులు అమేధ్యం అంటే పేడ విసర్జకాలన్నమాట అవి ఉన్నటువంటి తప్త తడిగా ఉన్నటువంటి రక్తకూపంలో పడేసారు నెత్తుట్లో పురుగులు ఉన్నాయి పేడ మానవ విసర్జకాలు అవన్నీ ఉంటాయి అలాంటి దాంట్లో పడేశారట ఈ భూలోకంలో ఈ అమ్మాయి మాత్రం ఈ మందరుడి భార్య ఆయన చచ్చిపోయాడు అనే సంగతి తెలియక హాయిగా నిత్యం భర్తని తలుచుకుంటూ ధర్మవర్తంతో హరిభక్తితో హాయిగా చక్కగా మంచిగా ఉండేదనమాట ఒకనాడు నిత్యము నారాయణ నామస్మరణ చేసేవాడు సర్వులయందు భగవంతున్నే దర్శించేవాడు నిత్యానంద నర్తండు అయిన ఒక యతీశ్వరుడు ఇక్కడికి వచ్చాడు వచ్చేసరికి ఈ అమ్మాయి శ్రద్ధాశక్తులతో ఆయన పెక్ చేసి మా ఆయన ఏదో పని మీద వెళ్ళాడు ఇంట్లో లేడు నేను ఒక్కదాన్నే ఉండి ఆయన కోసం చూస్తున్నానమ్మా అంటే ఈయన బాగా ఆలోచించి ఈయన ఏమన్నాడు అమ్మాయి నువ్వు ఆవేదన పడద్దు ఇది కార్తీక పూర్ణిమ పర్వదినం మీ ఇంట్లో పురాణ శ్రవణాదులు ఏర్పాటు చెయ్యి దానికి ఒక దీపం చాలా అవసరం దీపాన్ని తగినంత నూనె నా దగ్గరుంది నువ్వు ఒక ఒత్తి ప్రమిద పట్టుకొచ్చావంటే దీపం వెలిగించచ్చు అమ్మ అన్నాడు ఈ అమ్మాయి ఒప్పుకొని ఏం చేసింది ఆ చిన్న గుడిసెలో ఉన్నారు చక్కగా గోమాయంతో ఆవుపేడతోటి ఇల్లంతా చక్కగా అలిగి పంచవర్ణాలతోటి ముగ్గులు పెట్టి పత్తిని శుభ్రం చేసి రెండు ఒత్తులు చేసి ఆయన ఇచ్చిన నూనెనే తన ఇంట్లో ఉన్న ఒక పాత ప్రమిదలో పోసి ఈ ఒత్తులు రెండు వేసి చక్కగా వెలిగించి ఆ ప్రమిదని ఆ దీపాన్ని విష్ణువుకి సమర్పించింది ఆయన విష్ణువుని పూజించి పురాణ పఠనం మొదలు పెట్టుకున్నాడు ఈ అమ్మాయి ఏం చేసింది చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరికీ వెళ్ళి అన్ని ఇళ్ళకి మా ఇంట్లో పురాణ శ్రవణం చేస్తున్నారు ఒక యతీశ్వరుడు మా ఇంటికి రెండమ్మా అని పిలిచింది అందరూ వచ్చారు కొంతమంది వాళ్ళు ఈ అమ్మాయి చాలా శ్రద్ధాళువుగా చక్కగా ఈ పురాణ శ్రవణాన్ని చేసింది ఆమెకు శుభాశీసులు అందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు నిరంతరం హరిసేవంతో ఈమె ఇంకా భర్తొస్తే వస్తాడు లేకపోతే లేదనుకుందో ఏమో పాపం జ్ఞానిగా తదుపరి ఎప్పటికో కాలధర్మాన్ని చెందింది తక్షణమే శంఖ చక్రాంకితులు చతుర్బాహువులు బాహువులు కలిగిన వాళ్ళు పద్మాక్షులు పీతాంబరధారులు అయినటువంటి విష్ణుదూతలు మన సుందర మందారాది సుమాలతోటి ఎంతో అద్భుతంగా అలంకారం చేసినటువంటి దివ్య విమానాన్ని తెచ్చి ఆ సుశీలను తీసుపోయి అందులో కూర్చోబెట్టి ఆ విమానాన్ని తీసుకెళ్తున్నారు ఈవిడ వెళ్తున్న దారిలో నరకం మీదుగానే వెళ్తుందట వైశం వైకుంఠానికి దారి ఆ నరకంలో బాధలు పడుతున్నటువంటి ముగ్గురు జీవులతో కలిసి బాధలు పడుతున్న తన భర్తను చూసింది చూసి సరే అంటే ఈ ఖచ్చితంగా భర్తను గుర్తుపట్టేసింది అమ్మడు గుర్తుపట్టి ఆ విమానాన్ని ఆపించి ఎందుకు ఎందుకునైనా ఇక్కడ బాధపడుతున్నాడు అని విష్ణు పార్షులను అడిగితే వీళ్ళు ఏం చెప్పారంటే ఈ మందరుడు విప్రకుల సంజాతుడే కానీ వేదాచారాలు విసర్జించాడమ్మా అతను చేయవలసిన పని చేయలేదు వేరే వాళ్ళు చేయాల్సిన పని చేస్తున్నాడు దాంతోపాటు ఆ ఉన్న బ్రాహ్మడేమో మిత్రద్రోహి మిత్రుని చంపి అతని సంపద తీసుకుపోతూ ఉండగా మీ ఆయన ఆపి వాణ్ణి పట్టుకున్నాడు ఈ కిరాతుడేమో వీళ్ళిద్దరిని చంపి తను తీసుకోబోయాడు వీళ్ళందరినీ చంపేసింది పులి అయితే వాళ్ళిద్దరిలో ఇద్దరిని ఒకడు చంపాడు వాణ్ణేమో పులి చంపింది ఈ పులేమో మూర పూర్వజన్మలో ద్రావిడ బ్రాహ్మణుడై ఉండి ద్వాదశి నాడు భక్ష్యాభక్ష్య విచ విచక్షణ రహితుడై తను చేసినటువంటి తైలాదిక భోజనాదుల వల్ల నరకాన్ని పొందాడు అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు కొన్ని విసర్జకాలుంటే కొన్ని రకాలు తినకూడదని లెక్క ఉంది ఆ లెక్క ప్రకారం తినకుండా అతను అభక్ష భక్షణం చేయటం వల్ల అతను కూడా నరకాన్ని పొందాడు తర్వాత పులిగా పుట్టాడు వీళ్ళతోటి గొడవతోటి కిరాతుడితో వచ్చిన గొడవలో అతను కూడా నరకాన్ని చేరాడు ఈ నలుగురి నరకయ్య అతనికి కారణం ఇదేనన్నాడు అనేసరికల్లో ఈవిడ అడిగింది విష్ణుదూత ఏ పుణ్యం చేస్తే వీళ్ళకి ఆ నరకం తప్పుతుందో చెప్పమంటే వాళ్ళు ఏమన్నారు కార్తీక మాసంలో నువ్వు చేసినటువంటి పురాణ శ్రవణ ఫలితాన్ని ధారపోయటం వల్ల నీ భర్త పురాణ శ్రవణార్థమై నువ్వు ఇంటింటికి వెళ్ళి ప్రజల్ని పిలిచి పుణ్యం ధారపోయటం వల్ల ఆ పుణ్యం ధారపోయటం వల్ల మిత్రద్రోహి అయిన బ్రాహ్మణుడు ఆ పురాణ శ్రవణార్థం కోసం నువ్వు అసలు పురాణ శ్రవణం కోసం నువ్వు దా సమర్పించినటువంటి రెండు ఒత్తుల పుణ్యాన్ని రెండు ఒత్తులు పెట్టి దీపం వెలిగించింది కదా బ్రాహ్మణ ఆయనకి ఆ యతీశ్వరుడికి ఇచ్చింది ఆ ఫలితాన్ని చెరుసగంగా ధారపోయటం వల్ల కిరాతుడు వ్యాఘ్రము నరకాల నుంచి ముక్తి పొందుతారమ్మా అని చెప్తే వాళ్ళు చెప్పిన విధంగా ఈవిడేం చేసిందట తనకి చెప్పింది తనకు ఉన్నటువంటి పుణ్యాలని ఈ నలుగురికి దారపోసింది దారపోసేసరికల్లా నలుగురు నరకం నుంచి విముక్తులై దివ్య విమానారూఢులై సుశీలను పరిపరి విధాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికి తీసుకుపోబడ్డారు కాబట్టి కార్తీకంలో చేసేటువంటి పురాణ శ్రవణం వలన హరిలోకము తప్పకుండా పొందుతారని తెలుసుకో అని చెప్పారు తర్వాత చెప్తున్నారు కార్తీక మాసంలో వచ్చే సోమవారం మహాత్మ్యం విన్నావు సోమవారం ఎంత ఫలితాన్ని ఇస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి వంద రెట్లు ఒకవేళ కార్తీక మాసంలో త్రయోదశి నాడు శనివారం త్రయోదశి కలిసి వస్తే అప్పుడప్పుడు వస్తాయండి అలా వచ్చినప్పుడు అది చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందట దాంతో పాటు ఇంకేం చెప్తున్నారు కార్తీక పూర్ణిమ వెయ్యి రెట్లు శుక్ల పాడ్యమి లక్ష రెట్లు శుక్ల ఏకాదశి కోటి రెట్లు ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలని అదనంగా ప్రసాదిస్తాయి మోహంచేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు బ్రాహ్మణ యుక్తులై పారాయణ చేసేవాళ్ళు సాయుధ్య మోక్షాన్ని పొందుతారు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానం చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో కోటి మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయటం వల్ల ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యము కేవలము కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణుడికి ఒక్క ఆయనకి అన్నం పెట్టడం వల్ల కలుగుతుంది ఈ బ్రాహ్మణ నియమం ఎందుకంటే ఆ కాలంలో అట్లా ఉండేదండి బ్రాహ్మణుడికి పెడితేనే ఫలితం లభిస్తుందా అని మళ్ళీ మళ్ళీ ప్రశ్నించుకోవద్దు అన్నం ఎవరికి పెట్టినా ఫలితం లభిస్తుంది అన్నదానం ఎవరికైనా చేయొచ్చు కాలానుగుణంగా చెప్పుకోవాలి కదా మనం ఇది పురాతన కాలంలో చెప్పబడిన పురాణం కాబట్టి ఆ కాలంలో విధానం అది కాబట్టి అట్లా చెప్పారు వేయి గ్రహణ పర్వాలు పదివేల వ్యతిపాత యోగాలు లక్ష అమావాస్య పర్వాలు ఏకమైనా కూడా ఒక్క కార్తీక ద్వాదశిలోని పదహారో వంతు కూడా చేయవని తెలుసుకో మనకు ఉన్న తిథులలో పుణ్యప్రదాలైన తిథులు ఎన్ని అయినా ఉండొచ్చు కాక కానీ వాటన్నిటికంటే కూడా సాక్షాత్ విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోవద్దు మనం ఇది ఆరో రోజే వింటున్నాం కదా ద్వాదశికి ఇంకొక ఆ రోజులు ఉన్నాయిగా ఆ రోజు విధి విధానం ఏంటో మనం తర్వాత భాగాల్లో తెలుసుకుందాము అయితే ఏకాదశి నాడు రాత్రి యామం ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రం నుంచి శ్రీహరి లేస్తాడు అప్పుడు నిద్రించి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు లేస్తాడు కదా అది లెక్క అయితే అందుకని ద్వాదశి చాలా విశేషమైందని చెప్తారనమాట శైన్ ఏకాదశి నుంచి ఉత్థాన ఏకాదశి దాకా ఉన్న నాలుగు నెలల్ని మనము చాతుర్మాస దీక్షగా ఎతులు ఋషులు వాళ్ళంతా పాటిస్తారు మనలో కూడా కొంచెం పెద్దవాళ్ళు పాటిస్తారు అనుకోండి అవకాశం ఉంటే చేస్తాము లేకపోతే దీన్ని ఇట్లా చేయొచ్చు దీన్ని ఈ రోజుని హరిబోధిని ద్వాదశి అని చెప్తారు అందువల్ల ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్కరికైనా అన్నదానం చేస్తారో వాళ్ళు ఇహంలో భోగానుస భోగాల్ని పరంలో భోగి సేవనాన్ని పొందుతారు సేవని పొందుతారట అంటే మనం ఇక్కడేమో సంతోషాన్ని పొందుతాం బతికుండగా జీవించి ఉండగా జీవితం చాలా బాగుంటుంది మరణించిన తర్వాత భోగిసేనుడు అంటే విష్ణుమూర్తి ఆయన పాము మీద పడుకుంటాడు కదా భోగిసేనుడు అంటే అది పాము మీద సేనించేటువంటి ఈ సర్పసేనుడు శేషసేనుడైనటువంటి విష్ణువు యొక్క సాయుధ్యముక్తిని మనం పొందుతాం ఆయనలో కలిసిపోతాం ఆయన ఉన్న ప్రాంతంలో ఉంటామన్నమాట కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నదానము చేయటం వల్ల సర్వోత్కృష్టమైన దానంగా దాన్ని చెప్తారు ద్వాదశనాడు పాలిచ్చే ఆవుని వెండి డెక్కలు బంగారు కొమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానం చేస్తారో వాళ్ళు ఈ ఆవు శరీరం మీద ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు వస్త్రదానం చేస్తే సంచితార్థాలన్నీ సమచిపోయి వైకుంఠాన్ని పొందుతారు తర్వాత శుద్ధ ద్వాదశి నాడు సాల గ్రామాన్ని బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణాసమేతంగా సమేతంగా దానం చేస్తే చతుసాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానం చేసినటువంటి ఫలితాన్ని పొందుతాం దానికి నిదర్శనంగా ఒక కథ చెప్తున్నారు ధర్మవీరోపాఖ్యానం చాలా బాగుంటుందండి కథ పూర్వం గోదావరి తీరంలో దురాచారవంతుడు పరమ కొట్టు అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు ఈయన దాన ధర్మాలు చేయకపోవటమే కాగా తాను తినకుండా కూడా తాను లేకపోతే పోయావు సొంతానికైనా తినొచ్చు కదా ఆత్మారామ ప్రీత్యర్థమైనా తినొచ్చు కొంతమంది అది కూడా చేరు తినరు పాపం తినకుండా చాలా డబ్బు పోగు చేశాడు ధనధాన్యాలే కాదు ఎవ్వరికీ కనీసం మాట సాయం కూడా చేసేవాడు కాదు ఏదైనా అవకాశం వస్తే పరులని నిందిస్తూ ద్ర పరద్రవ్యాసత్తుడే మసలే ఇతను ధనాన్ని వడ్డీలకు తిప్పుతూ అంతకంతకీ ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు అయితే ఒకనాడేమైంది ఏమైంది వాళ్ళ పర పక్క ఊరికి వెళ్ళి తనకి డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళని ఎత్తిమీద కూర్చున్నాడనమాట వడ్డీతో సహా ఎప్పుడే చెల్లించమంటే ఆయనేమో నీ బాకీ వేగేసేవాడిని కాదు ఎందుకంటే నేను నమ్ముతాను దీన్ని ఎవడైతే రుణం తీర్చకుండా పోతాడో వాడు వచ్చే జన్మలో ఈ ఇచ్చిన వాడికి కొడుగ్గా పుట్టి ఆ రుణాన్ని చెల్లుబాటు చేయాలి కాబట్టి నేను పొరపాటును కూడా ఈ పని చేయని అయినా మాసాంతానికి నీ ఇచ్చేస్తాను ఓర్పు వహించి ఉండమని బతింలాడాడు అయితే ఈ మాట ఆయనకు నచ్చల వచ్చే జన్మలో నీ కడుపును పుట్టాలనైనా ఆ గోలంతా నాకెందుకు నేను ఇప్పుడే డబ్బులు ఇస్తానన్నా కానీ కొంచెం అవమానంగా అనిపించింది అనిపించి నీ కబుర్లు నా దగ్గర కాదు నీ బాకీ వసూలు కోసం నెల్లాడు ఆగలేను నేను దాకా నేను ఆగను మర్యాదగా ఇవ్వు లేకపోతే కత్తి చూపించాడు చంపేస్తాను అన్నాడు అయితే యథార్థంగా ఆ సమయంలో నిజంగా డబ్బులు లేవని ఆయన ఎంత బతిమలాడాడు పాపం బ్రాహ్మణి నేను అప్పుడు తీర్చలేను ఆయన ఇప్పుడు నా దగ్గర లేదంటే మండిపడి విసినారు వయసుడు ఏం చేసా చేశాడు ఆ బ్రాహ్మణుడిని జుట్టుపుచ్చుకులాగి నేల మీద పడదోసి కాలుతో తన్ని కోపం తీరక కత్తుతోటి గుచ్చాడు చంపడానికి కాదు గుచ్చాడు అయితే ఏమైంది ఆ చిన్న గుచ్చుకే ఇతను కొంచెం బలశాలిగా ఉన్నాడు ఆయన కొంచెం బడుగు బక్కగా ఉన్నాడు ఆయన కథ సన్నటివాడు వృద్ధుడు కూడా అయి ఉంటాడు దాంతో బొక్క చిన్న ఘాటుకే బెదిరి ప్రాణాలు వదిలేశాడట బ్రాహ్మడు అయితే ఈయన వైశ్యుడు హత్యానేరానికి నేరానికి రాజు దంటిస్తాడని వెంటనే గుడ్డుగా ఇంటికి పారిపోయి భయంగా బతికేవాడు కానీ ఎంతకాలం బతుకుతాము కొన్నాళ్ళు అయ్యాక మనం మరణించక తప్పదు కదా ఈ మరణం తర్వాత ఏమైంది ఎమకింకర్లు ఈ జీవుణ్ణి నరకానికి తీసిపోయారు తీసిపోతే రురువు అంటే రౌరవం అని చెప్తాం కదా రౌరవము పేరు విని ఉంటారు మీరు రౌరవాది నరకాలు అంటుంటాం రురువు అనే మృగాల చేత వాటి శృంగాల చేత పీటింపబడే ఒక అనకా యాతననే రౌరవం అంటారు అదేదో భయంకరంగా మంటలు కక్కే ఒక జంతువు దానికి కొమ్ములు ఉంటాయట ఆ కుమ్ములతోటి కుమ్ముతూ ఉంటుందన్నమాట పైగా దాని నోట్లో నుంచి మంట వస్తుంటుంది ఆ మంట ఇది కుమ్మిన చోట వేడి కూడా తగిలితే ఎట్లా ఉంటుంది అలాంటి నరకంలో పడ్డాడట పడితే ఈ నరక విభాగంలో పడిపోయాడు అసలు ఏమకింకర్లు ఉంటారుగా వాళ్ళ ఆజ్ఞను నిర్వర్తిస్తున్నారు మృగాలతోటి కుమ్మిస్తున్నారు ఈ భూలోకంలో ఈ లుబ్ధ వయస్సుని యొక్క కుమారుడు ధర్మవీరుడు అనేవాడు ఉండేవాడు అయితే వీడు పరోపకారి మహాదాత తండ్రి బాగా దాచిపెట్టాడు వీడు దానపరుడుగా ఉండేవాడు పిత్రార్జితమైన అగణిత ధనరాశులతో ప్రజాశ్రేయస్కై చెరువులు నూతులు తవ్వించి తోటలు వేయించి వంతెనలు కట్టించి పేదలకు వివాహోపనయనాదులు చేయిస్తూ యజ్ఞయాగాది క్రతువులు క్షుత్పీడితులకు తమ తమ భేద తరతమ భేదరహితంగా అన్నదానాలని చేస్తూ మహాధర్మాత్ముడుగా పేరు పొందాడట తండ్రి వాడేమిటో కొడుకు ఇంత ఖర్చుదారి మనిషి ఏమిటో మరి అలా జరిగింది ఒకనాడు ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయానికి త్రిలోక సంచారిగా ఉన్నటువంటి నారదుడు ఇక్కడికి వచ్చాడు ఈ చూసే సరికల్లా ధర్మవీరుడు ఈయనకి దండం పెట్టాడు రెండన్నాడు అర్ఘ్యం పాద్యం ఇచ్చాడు మీరు భూమికి రావడము మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది నువ్వు చెప్పును ఆయన నువ్వు ఆజ్ఞాపించు నువ్వు ఏమడిగితే అది చేస్తాను ఏం చెప్తే అది చేస్తానంటే ఈయన చిరునవ్వుల్లో నవ్వుతూ ఏమన్నాడు ఆయన నువ్వు నాకేం చేయాలయ్యా నాకేం అక్కర్లేదు అయితే ఈ రోజు కార్తీక శుద్ధ ద్వాదశి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రియతమమైన రోజు ఈ రోజును చేసేటువంటి స్నాన దాన జపతప ప్రభుతి కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి ఈ సూర్యుడు తులారాశిలో ఉండగా వచ్చినటువంటి ఈ ద్వాదశి నాడు ఎవరైతే ప్రాతస్నాతులై పొద్దున్నే స్నానం చేసి సాల గ్రామం దానం చేసేవాళ్ళు దరిద్రులు గాని ధనికులు కానీ ఎతులు గాని వానప్రస్థులు కానీ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర స్త్రీజనులు ఎవరైనా సరే జన్మ జన్మాంతర కృత పాపాలు చేసుకున్న వాళ్ళు అవుతారు నాయన ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను విను మీ నాన్న మరణించిన తర్వాత యమలోకంలో పడరాని పాటలు పడుతున్నాడు అతనికి నరకబాధ విముక్తిని కల్పిద్దు కానీ వాళ్ళ ద్వాదశి కదా సాలగ్రామ దానం చేయమన్నాడు అయితే చెప్పిందంతా విని నవ్వాడు మా నారద మునీంద్ర మా నాన్న మా నాన్న పేరు మీద గో భూ తిల సువర్ణాది దానాలు ఎన్ని చేశానో వాటి వల్ల వేటి వల్ల వెలువరించని అంటే వీడని నరక బాధ కేవలం సాలగ్రామం అనే పేరున్న ఈ రాతిని దానం చేస్తే అవుతుందా అయినా సాలగ్రామం అనే రాయికి ఎందుకు పనికి వస్తుంది రాయి అది తినడానికి పనికిరాదు అలంకారానికి నవరత్నాల్లోది కాదు ఏ రకంగానూ ఎవ్వరికీ ఎందుకు పనికిరాని దాన్ని నేను ఎందుకు దానం చేయాలి రాతి దాతకి కీర్తి ఉండదు ఆ దానం పట్టిన వాడికి సుఖం ఉండదు కాబట్టి నేను సాలగ్రామ దానం చేయను అన్నాడు శాలగ్రామం గుండ్రంగా కనపడుతుంది రాయిలాగా ఉంటుంది దాని ప్రత్యేకత దాని మహాత్మవు దాని మహు దాని శక్తి తెలిసిన వాడు తెలిసినట్టుంటాడు తెలియని వాడికి అది రాయిగానే ఉంటుంది ఏదైనా అంతే కదా అయితే నారదుడు ఎంత అనునయంగా చెప్పినా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదల శాలగ్రామ దానానికి ఒప్పుకోలేదట సరే నారదుడు వెళ్ళిపోయాడు కొంతకాలానికి ధర్మవీరును మరణించాడు గౌరవనీయుడు సర్వహితాత్ముడు అయినటువంటి పెద్దవాడి మాట నారదుడి మాట విననందుకు పాటించని పాపానికి సాలగ్రామదానం చేయనని నిరాకరించటం వలన నరకగతుటై అనంతరం మూడు సార్లు పులిగాను మూడు సార్లు కోతిగాను ఐదు సార్లు ఆబోతుగాను పది పర్యాయాలు స్త్రీగాను జన్మించి వైధవ్య బాధని పొందాడు పునః పదకొండో జన్మలో ఒక యాచకుని పుత్రికగా జన్మించవలసి వచ్చింది పురాకర్మ వల్ల వివాహం అవగానే పెళ్లి కుమారుడు మరణించాడు ఒక్కనగానొక్క కూతురికి జరిగినటువంటి ఈ వైదవ్యాన్ని కలిగింది తను చూసి చింతించి యాచక బ్రాహ్మణుడు ఆయన కొంచెం యాచకుడు అయినప్పటికీ మంచి జ్ఞాన దృష్టి కలిగినవాడు ఈయన తన కూతురి పురాకర్మను గత పాప ఫలాన్ని తెలుసుకున్నవాడే ఆమెకి సవిస్తరంగా విషయం చెప్పి కార్తీక సోమవారం నాడు వేదోక్త విధిగా జన్మజన్మార్జిత పాపనాశకమైన సాలగ్రామ దానాన్ని చేయించాడు ఆ పుణ్యఫలా వ్యాప్తి వలన మరణించిన పెళ్లి కొడుకు పునర్జీవితులయ్యాడు ఆ దంపతులు ఇహస్య జీవితాన్ని ధర్మకామ సౌఖ్యాలతో కలిపి కాలాంతరంలో స్వర్గాన్ని చేరి పుణ్యఫలానుభవ వ్యాప్తులయ్యారు తదుపరి ధర్మవీరుడు ఇరవై మూడవ జన్మగా ఒక బ్రాహ్మణుని ఇంట శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసిన మహత్వపూర్వక సాలగ్రామ దాన పుణ్య విశేషం వలన జ్ఞాని అయి ప్రతివర్ష ప్రయుక్త కార్తీక సోమవారము పర్వదినాలలో సాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలముగా మోక్ష ప్రాప్తుడయ్యాడు ఇతగాడి దాన మహాపుణ్యం వలన రౌరవగతుడైనటువంటి ఇతని తండ్రి కూడా నరకం నుంచి విముక్తుడయ్యాడు కాబట్టి జనక మహారాజా కార్తీక మాసంలో సాల గ్రామ దానం చేత విష్ణువు సంప్రీతుడై విశేష పుణ్యాన్ని కల్పిస్తాడని ధృవపరచుకో ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేయటమే సర్వోత్తమైన ప్రాయశ్చిత్తం ఇంతకు మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు అంటల్లో ఎంత మాత్రమూ అతిశయోక్తి లేదు అన్నాడు అయితే ఈ కార్తీక సాలగ్రామ దానము ఇవి ఎలా చేయాలి అని చాలామంది అడుగుతారండి దీనికి మన పురోహితులు ఎవరైనా మనం ఇంట్లో వ్రతాలకి పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి పిలుచుకుంటాం కదా వారిని ఎవరినైనా సంప్రదిస్తే వారే సాలగ్రామాన్ని తీసుకొస్తారు మనం కొంత ధర చెల్లించి శాలగ్రామాన్ని తీసుకుని సమంత్రకంగా దానం చేసుకోవచ్చు లేదా ఎక్కడి నుంచైనా ఈ మన నేపాల్ ఆ వైపు నుంచి దొరుకుతాయండి కొన్ని పూజా సామాగ్రి స్టోర్స్లో కూడా అవకాశం ఉంటే తెప్పించుకోండి ఒక సాల గ్రామాన్ని ఒక్కసారైనా జీవితంలో చేస్తే మంచిది కా పురాణం మనం ఏటా వినేవాళ్ళు అయితే కనుక ఈ ప్రయత్నం చేసుకోవచ్చండి ఎవరికైనా సమంత్రకంగా ఇస్తే ఫలితం ఒకటి కొనుక్కొచ్చి చేతిలో పెట్టడం అని అనుకోకండి మంత్ర విధిగా కనుక ఇస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది దీంతో ఆరో రోజు పారాయణ పూర్తయిందండి రేపు ఉదయం ఏడో రోజు కార్తీక పురాణంతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం